కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో రెండో రోజు వివిధ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నాలుగో వార్డు నుంచి డాక్టర్ సుధాకర్ నామినేషన్ దాఖలు చేయగా వివిధ పార్టీలకు చెందిన వైసీపీ టీడీపీ నుంచి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ మున్సిపల్ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఒక్క వైద్యాధికారిగా అందరి అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం మన రాజంపేట ఇన్ఛార్జ్ అయినటువంటి బచ్చాల చంద్రరాయుడు గారి నాయకత్వంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మున్సిపాలిటీని మున్సిపల్ ఎలక్షన్స్లో ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఏదో మనం ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రస్తుత వాతావరణంలో మనం ఏం చేయాలనో, ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పినటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రత్యేకంగా ఈ మున్సిపల్ చైర్మన్గా ఉండాలని చెప్పని కోరినారు. దానికోసం నేను కట్టుబడి ముందుకు పోతున్నాను. మీరందరూ ఆశీర్వదిస్తారు.